ఎన్నికల కోడ్ను ఉల్లంఘించి ప్రవర్తించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని టూ టౌన్ సీఐ రాజారెడ్డి హెచ్చరించారు. ఈ సందర్భంగా టూ టౌన్ పోలీస్ స్టేషన్లో విలేకరుల సమావేశంలో సీఐ రాజారెడ్డి మాట్లాడుతూ ఈ నెల 13న జరిగిన ఎన్నికలతో కోడ్ అయిపోయిందని కొంతమంది భావిస్తున్నారని, ఎన్నికల కోడ్ జూన్ 6 వరకు అమల్లో ఉంటుందని తెలిపారు. పట్టణంలో 144 సెక్షన్ 30 పోలీస్ యాక్ట్ అమల్లో ఉంటుందని, ఎక్కడైనా నలుగురికి మించి గుమ్మి కుట్టడం, సమావేశాలు నిర్వహించడం, బాణసంచ కాల్చడం, డీజిల్ పెట్టి ఊరేగింపులు నిర్వహించడం చట్టరీత్యా నేరమని పేర్కొన్నారు. ప్రత్యర్థి పార్టీల నాయకులను, కార్యకర్తలను కవించడం, రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం నేరమన్నారు. ప్రెస్ కాన్ఫరెన్స్లు, సోషల్ మీడియాలో ప్రకటనలు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ముఖ్యంగా అందరికీ తెలియడేమంగా మనకు జూన్ 4 తారీఖున కౌంటింగ్, ఎలక్షన్ కౌంటింగ్ ఉంటుంది. ఆ కౌంటింగ్ రోజున ఎటువంటి జాగ్రత్త తీసుకోవాలా, ఎలా ఉండాలా అనే దాని గురించి మాట్లాడడం జరుగుతుంది. ఈ 4 తారీఖు ఏది కౌంటింగ్ ఉందో ఆ కౌంటింగ్ స్టార్ట్ అయ్యి ముగిసిపోయి అంతా అయిపోయినందుకు కూడా ఎటువంటి అలర్లు కానీ, గొడవలకు కానీ, కొట్టాటలు కానీ పోకూడదు. ఎటువంటి సభలు, సమావేశాలు నిర్వహించకూడదు. 144 సెక్షన్ ఖచ్చితంగా అమల్లో ఉంది. 30 పోలీస్ యాక్ట్ అమల్లో ఉంది. పైన ఆఫీసర్ల ఉత్తర్వులు ప్లస్ అలాగే ఎలక్షన్ కమిషన్ గైడెన్స్ ప్రకారం కూడా ఎవరు కూడా నలుగురు కంటే కూడా ఎక్కువ మంది గుమ్మికూడడానికి అవకాశం లేదు. ఇక్కడ అల్లర్లు కానీ కొట్టాటలు పోకూడదు. ఎటువంటి అల్లర్లకు పోయినా కొంచెం సివియర్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. అలాగే మెయిన్ ఆ రోజు గెలుపోవటంలో ఉంటాయి. అయితే ఎటువంటి బాణసంచాలు పెంచడం కానీ, ఊరేగింపులు కానీ అవకాశం లేదు. అలా చేయకూడదు. ఎవరైనా ఈ రూల్స్ అతిక్రమించిన వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకోబడతాయి. ఆ కఠినమైన సెక్షన్ల కింద కేసులు నమోదు చేయబడతాయి. రోడ్ షీట్ కూడా ఓపెన్ చేయడం జరుగుతుంది. ఈ ఎలక్షన్స్ పర్పస్లో ఎవరైనా కానీ గొడవలకు కొట్టాటకు పోతే పోలీసు వారి సూచనలను అమలు చేయకుండా పోయి చేస్తే ఖచ్చితంగా సివియర్ యాక్షన్ అనేది ఉంటుంది. వాళ్ళ మీద కూడా సీట్ కూడా, రోడ్ షీట్ కూడా ఓపెన్ చేయడం కూడా జరుగుతుంది. కాబట్టి దయచేసి ఎవరు కూడా టబాకాయలు పేల్చడం కానీ, ఊరేగింపు కానీ ఇట్లాంటివి ఇవి పెట్టుకోవద్దండి, కార్యక్రమాలు పెట్టుకోవద్దండి అని చెప్పడం జరుగుతుంది. అలాగే ఈ టౌన్లో ఉన్నటువంటి లాడ్జీ ఓనర్లకు కళ్యాణపాలు అలాగే బాంకెట్స్ ఏ ఉన్నా కూడా వాటిలో కూడా ఎటువంటి సభలు, సమావేశాలకు అనుమతి లేదు. బన్స్ ఒకవేళ పెళ్ళిళ్ళు, ఫంక్షన్స్, ప్రైవేట్ ఫంక్షన్స్ ఉంటే ఓకే, అలాంటి వాళ్ళకు పర్మిషన్ ఇస్తాము. అయితే అది కూడా ముందు పర్మిషన్ తీసుకోవాల్సి వస్తుంది పోలీసు ద్వారా. ఎప్పుడైతే కౌంటింగ్ ఉందో 4 తారీఖు, 3 తారీఖు నుంచినే కూడా కళ్యాణపాలు కానీ, లాడ్జీలు కానీ, ఈ బ్లాంకెట్ ప్లేస్లు కానీ ఖచ్చితంగా ముందు పర్మిషన్ తీసుకొని పెట్టుకోవాలా. అలా కొత్త వాళ్ళకి కూడా అక్కడ ఉండడానికి షెల్టర్ కానీ ఇవ్వకూడదు. లోకల్ వాళ్ళు కూడా 40 మంది అనవసరంగా వచ్చేసి హోటల్లో స్టే చేసుకుంటూ ఉండడం కూడా అలో చేయకూడదు. అలా కూడా చేయకూడదు. వాళ్ళ మీద కూడా యాక్షన్ తీసుకోవడం. అట్లా విధంగా లాడ్జీల ఓనర్లకు, కళ్యాణపాల ఓనర్లు అది కూడా పిలిపించి ఈరోజు డీసీపీ గారి ఆధ్వర్యంలో మనం కౌన్సిలింగ్ చేసి వాళ్ళకు నోటీసులు కూడా సర్వ్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ అండి.